లో వైద్య విప్లవం సృష్టించింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ములుగు జిల్లాలో మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రులు ఎర్రపల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్తో కలిసి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వరంగల్ జిల్లా నర్సంపేటలో మెడికల్ కాలేజీ కోసం భూమి పూజ చేశారు. అనంతరం గృహలక్ష్మి, దళిత బంధు, వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రొసీడింగ్స్ను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ములుగులో మెడికల్ కాలేజీ కోసం శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ లేకుంటే ములుగు జిల్లా అయ్యేదా, మెడికల్ కాలేజీ వచ్చేదా అని అడిగారు. కేసీఆర్ వల్లే కొత్త జిల్లా, కొత్త మెడికల్ కాలేజీ సాధ్యమైందన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం అమలుకు స్ఫూర్తి ఈ ములుగు జిల్లానే అని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. పాకాల గాని, లక్నవరం గాని, మాదన్నపేట గాని, మన రంగాయ చెరువు గాని, నేను పోయిన ఆ రోజు రంగాయ చెరువు కట్టవీధికి, ఆ రంగాయ చెరువు గాని కాలం అయితే ఒక పంట, కాలం కాకపోతే పంటనే లేదు. కానీ అలా కేసీఆర్ గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే పెద్ద యొక్క పట్టుదలతో, కాలంతో పని లేకుండా రెండు పంటలు వండే అద్భుతమైనటువంటి దాన్ని మీ కళ్ళ ముందు మీరు చూస్తున్నారు కదా. ఇవాళ రంగాయకుంట కానీ, మాదన్నపేట కానీ, పాకాల కానీ, లక్నవరంలో రెండు పంటలు పండుతూ ఉన్నాయి. గోదావరి నీళ్ళని తెచ్చి ఇవాళ రామప్ప నుంచి పాకాల లింక్ చేసుకున్నాం, రామప్ప నుంచి లక్నవరం లింక్ చేసుకున్నాం, రామప్ప నుంచి ఇవాళ దాదాపు 272 చెరువులను లింక్ చేసుకున్నాం. వర్షం పడకపోయినా దేవాదుల నీళ్లు తెచ్చి బ్రహ్మాండంగా రెండు పంటలు పండించుకునే పరిస్థితి వచ్చింది.